మేము వచ్చినాయి అని చెప్పారండి. చెప్పుకుంటే మేము మాకు కోళ్ళని పరింటి ఇంటికి మూడు పని స్థలాలు వచ్చినాయి, మీకు డబ్బులు 50,000 కట్టాలని అన్నారండి. అంటే ఇప్పుడు అంటే ఎలాగంటే అలా కాదు, నా రోజుల్లో కట్టేయాలన్నారండి. అప్పుడు చేసి 400 రూపాయలు తెచ్చండి, 400 రూపాయలు తెచ్చి 50,000 30 మంది కట్టామండి. మా శంకల పాలని కట్టిన దాకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తున్నాం వెళ్తారా, ఎవరు కూడా డబ్బులు లక్షలు తీసుకుంటే మేము మాకు ఫిర్యాదు చేయండి, మేము అందుకు చెప్తామని అంటుందో అందరికీ కూడా మాకు తెలిసిందండి. తెలిసాక ఈ మూతబార్లు తెలిసాకండి, ఈ మూతబార్లు ఏం చేశారంటే ఎవరికాయలు అబద్ధం చెప్పమన్నారు. ఎవరు మేము చెప్పమని అని అన్నారు. ఈ రమేష్ అనే అబ్బాయి అండి, మావుడి చెట్టు రమేష్ అనే అబ్బాయి అడిగాడు అని అంటే ఈ అబ్బాయిని కొట్టించారు. కొట్టించాక మమ్మల్ని కూడా కొట్టాలని మాకు భయం వేసండి, మేము అడగకుండా అలాగ ఉన్నామండి. మీటింగ్కి రమ్మన్నారండి, బొంకు కాడకి రమ్మంటే బొంకు కాడకి వెళ్ళారండి. కొంతమంది వెళ్ళాక ఇక్కడ కాదు, మళ్ళీ మీ పాలని ఎవరి పాలన పెట్టుకోండి, ఎవరి పాలు జనాన్నాలు బంధించుకోండి అని అన్నారు. అన్నాక వీళ్ళు వచ్చండి తర్వాత ఎక్కడ మీటింగ్ అని అన్నారండి. మళ్ళీ 3 రోజులు తిప్పాకండి, నిన్న 3 రోజులు మళ్ళీ బొంకు కాడకి రమ్మనంటే బొంకు కాడ మానేసండి, బస్ స్టాండ్లో పెడుతున్నాం రమ్మన్నారు. రమ్మన్నారని అందరం కలిపి బయటకు వచ్చాను. బయటకు వచ్చాక మళ్ళీ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. వెళ్ళిపోమాలి రోజు ఎలా రమ్మంటున్నారు మీరు, ఏంటి అసలు ఉద్దేశానికి చిల్లతాళాలు కావాలా వద్దని అడిగారు. మా చిల్లతాళాలు కావాలంటే మేము డబ్బులు ఇచ్చాం కదా, మా చిల్లతాళాలు కావాలంటే డబ్బులు అంటే మా స్థలాలు డబ్బులు ఇచ్చేయండి ముందు, ఇలాగని అడగారు కదా అని అడిగాను. అడిగితే డబ్బులు లేవు, ఆన్లైన్లో వెళ్ళిపోయాను అన్నారు. మేము అప్పుడు పెద్దల్ని అడిగి ఈ పెద్దలంటే మరి ఎవరికి ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అడిగొచ్చి సాయంత్రం మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్నాకండి ఇచ్చిన తీరం ఎంత పెడతారండి? కాదమ్మా నీకు డబ్బులు ఇస్తానారా ఏమన్నారా? ఇప్పుడు డబ్బులు ఏమన్నా ఇస్తానా కావండి, ఇళ్ళ స్థలాలు కావు మీకు డబ్బులు ఇవ్వమని. అప్పుడు అందరూ అన్నారంటే మాకు డబ్బులు మాకు కావాలి, ఇళ్ళ స్థలాలు కావాలని అడిగాను. ఇళ్ళ స్థలాలు కావాలి డబ్బులు కావాలని అడిగితే ఇలాగా అడిగిలాగా పోలీసులు అనిపించాడండి. ఇలా ఫోన్ చేసేసరికి పోలీసులు రప్పించేశారు. మీరు ఎక్కడికి వచ్చారమ్మా? మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మాకు నాయం కావాలి, మాకు డబ్బులు కావాలండి, మాకు స్థలాలు కావాలి.